వారి కూటమి ఎలాంటిదో మీరే చూస్తున్నారు కదా. ఆ కూటమిలో అదే వ్యక్తిత్వం ఉన్న పార్టీలు కలిస్తే ఏర్పడిన కూటమి కాదు అది. మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి అది. దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో, ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో, చివరికి ఆ ప్యాకేజ్ ఇస్తారు కూడా, ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బాబు ఆ ప్యాకేజ్ ఇస్తారును, నువ్వు భీమవరం అంటే భీమవరం, గాజువాక అంటే గాజువాక, పిఠాపురం అంటే పిఠాపురం. బాబు ప్రయోజనం కోసం ఎక్కడ నిలబడి ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను తిట్టు అంటే తిట్టు, ఇంకా కొట్టు అంటే కొట్టు. దత్తపుత్ర నీకు ఇచ్చేది 80 కాదు, నీకు ఇచ్చేది 20 అంటే దానికి కూడా జీ హుజూర్. ఇది ప్యాకేజీ స్టార్ పరిస్థితి. రాష్ట్రాన్ని హోల్సేల్ గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తా ఉంటే, కులాన్ని హోల్సేల్ గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ స్టారు రాజకీయం చేస్తా ఉన్నాడు. ఈ ప్యాకేజీ స్టారుకు మన రాష్ట్రం అంటే ఎంత చులకనంటే, జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయేటంత చులకన. ఇంతకుముందు ఈ ప్యాకేజీ స్టార్కు పాలకొల్లు, భీమవరం, గాజువాక 3 అయ్యాయి, ఇప్పుడు పిఠాపురం 4. ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు, ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు. ఈ మ్యారేజ్ స్టార్కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్ళిళ్ళే కాదు, పెళ్ళిళ్ళే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా 4 అయ్యాయి. మామూలుగా ఇక్కడ ఒక సామెత ఉంది, చాలా ఫేమస్ సామెత కూడా. పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనకటికొకడు పెళ్లిని శంకర పట్టుకుని వెళ్ళాడన్నది సామెత. ఆ పెళ్లిని శంకర పెట్టుకుని వెళ్ళింది ఎవరా ఎవరా అని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని. జగన్ నిన్న మాట్లాడుతూ చాలా ఎక్కువ మాట్లాడాడు ఈ మధ్యన సభల్లో. ఏదో ఓజీ పోస్టర్ చూపిస్తా ఉంటా. జగన్ కి ఒకటే చెప్తా ఉన్నా, జగన్ నువ్వు శివశివాని స్కూల్లో 10th క్లాసు ఇంటరు పేపర్లో నువ్వు లీక్ చేస్తా ఉంటే నేను చెగువేరా గురించి చదువుతా ఉన్నా. విప్లవ నాయకుడు చెగువేరా గురించి, నోమ్ చోమ్స్కి, చాలా పెద్దల గురించి చదువుతా ఉన్నాను. ఈ చిల్లర ఎవరో లాపేసే నా దగ్గర, నువ్వు బూతులు తిట్టినా, మీరు నన్ను నానా మాటలన్నా నేను చాలా తెగించిన వాడిని. నా తెగింపు ఎంతో జగన్కి తెలియదు. నువ్వెంత ఊహించుకుంటే దానికంటే 10 ఎక్కువే ఉంటాను నేను, గుర్తుపెట్టు. నాకు భయాలు లేవు. నాకు ప్రతిరోజు రాజకీయాల్లో పార్టీ పెట్టడానికి నేను తప్పిపోయిన నర్సాపురంలో సాక్షిగా చెప్తున్నా.
రాజకీయాల్లోకి రావడానికి నేను చాలా ఆలోచించాను, నిలబడగలమా లేదా, తట్టుకోగలమా లేదా. అన్నిటికంటే కూడా నిన్న తెనాలి సభలో కూడా చెప్పాను, ఒక సమస్య గురించి మాట్లాడాలంటే చాలా కన్వీనియంట్గా రైట్గా నేను మాట్లాడు, నేను డిప్లొమాటిక్గా మాట్లాడు. ఒక తప్పుని ఒక తప్పుగా చెప్తాను, ఒక సమస్యని వేలెత్తి చూపించానంటే అది వేలెత్తే చూపిస్తా. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నేను చేయను. నేను భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడిని. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా నమ్మిన వాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జనసేన చేసి చూపిస్తుంది. జగన్ ఏ మూలకెళ్ళండి, వాళ్ళు ఏ సామాజిక వర్గాన్ని పెట్టుకుని, ఇక్కడ ప్రసాద్ రాజు గారు కానీ, అక్కడ జక్కంపూడి రాజా గారు కానీ, అంటే ఎవరన్నా ఏ కులస్తులైనా కావచ్చు, ఏ సామాజిక వర్గమైనా కావచ్చు, జగన్ గొడుగు కిందకి వెళ్ళగానే అందరూ రౌడీజాన్ని గుండాయిజాన్ని నమ్ముతూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ప్రసాద్ రాజు గారు కూడా చెప్తా ఉన్నా, ప్రజలకు కూడా నేను చెప్తా ఉన్నా, జగన్కి ఊహ ఏంటంటే నేను ఒక నాయకుడిని అనలేను అని, అతను అంటే అతని కులస్తులందరూ మాకు ఓటు వేయరు అని. ప్రసాద్ రాజు గారిని తిడితే ప్రసాద్ రాజు గారినే తిట్టినట్టు, ఆయన సామాజిక వర్గాన్ని తిట్టినట్టు కాదు. అది శ్రీనివాస వర్మ గారిని అడగండి. అలాగే నేను చాలామంది, నేను బయటికి రాగానే చాలామంది ఆయన కాపలా కుక్కలు చాలా బయటకు వస్తాయి, ఆయన పెంపుడు కుక్కలు చాలా బయటకు వస్తాయి బయటికి. వాళ్ళందరికీ చులకన ఏంటంటే పవన్ కళ్యాణ్ మా సామాజిక వర్గం కాబట్టి మేము ఏదైనా అనొచ్చని తన్ని తగలేస్తాను, ఇలాంటి పిచ్చి వాగులు వాగారు. మేము కాపు కాపు డాష్ డాష్ లండి అంటే పట్టకార పెట్టి నాలుగు బయటికి లాగుతుంది జాగ్రత్త. పిచ్చి మాటలు మాట్లాడకండి, ఫోన్లే కదా అని చాలాసార్లు వదిలేస్తూ ఉంటా. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాట్లాడుతా, వైఎన్ కాలేజీలో చదువుకొని చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తి, ఈరోజున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ ముందు నిలబెట్టి ఎన్డీఏ కూటమికి బలంగా వెన్నెముకలా తయారయ్యాడంటే అది చిరంజీవి గారి పుణ్యం, మెగాస్టార్ చిరంజీవి గారి పుణ్యం. నర్సపురం వాస్తవ్యులు, కాలేజీలో చదువుకున్నవాడు ఆయన కూర్చొని ఎంతమంది వచ్చినా ఏం చేయరు అని మాట్లాడుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నా, మీరందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి, మీ అందరికీ అధికారం ఎక్కువైపోయింది, నోటికి ఏది వస్తే అది మాట్లాడటం అలవాటైపోయింది మీకు. రజనీకాంత్ వచ్చి, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారి కోసం పాపం ఏదో ఆయన బాగుండాలని బర్త్డే విషెస్ చెప్పి ఆయన చెప్తే ఆయన్ని కూడా తిట్టేస్తారు వీళ్ళు. మొన్నదాకా మెగాస్టార్ చిరంజీవి గారు పాపం ఆయనకి ఆయన ఏదైనా పాలసీలు చెప్తే బాగున్నాయని ఎంకరేజ్ చేసినప్పటి వరకు చిరంజీవి గారు మంచివాళ్ళే, కానీ ఈ రోజున చిరంజీవి గారు జనసేనకి 5 కోట్ల రూపాయలు ఇచ్చి మరి అబ్బాయి రామ్ చరణ్ ని నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి జనసేనకి నిలబడాలని చెప్తే వెంటనే ఈ రోజున సీఎం రమేష్ గారు పెందుర్తి మన రమేష్ బాబు మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఎం కూటమికి మద్దతు తెలుపుతున్నాను, లేదంటే వాళ్ళిద్దరికీ మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా ఏం అవ్వదు మాకు, సింహం సింగిల్గా వస్తుంది, వాళ్ళు సింహాలు అంటాయి. ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారా, అర్థంలో మీరు సింహాలలా ఉన్నారా, మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాలా. మీరు సింహం ఎలా ఉంటుందో చెప్తాను మీకు, అది గడ్డంగా తీసుకోదండి. సింహమే మీతో పోరాడింది, అంటే గుంటనక్కలు హైనాలు తోడేళ్లు ఇన్ని వచ్చినా మేము సింగిల్గా వస్తా ఉంటే బాబు సజ్జల రామకృష్ణారెడ్డి నీకు నా సంగతి తెలియదు. నీకు నేను ప్రతిరోజు జగన్ కూడా చెప్తున్నా, జగన్ కూడా చెప్తా ఉన్నా, నువ్వు కులాలని విడగొట్టి ఆంధ్రప్రదేశ్ని పాడు చేయలేవు,
నువ్వు కులాలు విడగొట్టే కొద్దీ నేను కులాలని ఏకం చేస్తాను.